హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇప్పటి వరకు క్యార్ వానలో చూసే ఉంటారు అంటే కార్లు వ్యాన్లు ఇలా తయారు చేసిన వాహనాలు ఆటో క్యార్ ఎప్పుడు చూసి అసలు ఆటోపై ఇల్లు కట్టుకోవచ్చు అనే ఆలోచన రావడమే కష్టం అలాంటిది ఆ ఆటో హౌస్ చూసి మహీంద్ర అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యపోయారు ఇలాంటి ఇల్లు కూడా ఉంటుందా అని చిత్రంగా చూశారు దీన్ని తయారు చేసిన ఆర్కిటెక్ట్ని కలవాలనుకున్నట్లు ట్విట్టర్లో ట్వీట్ చేశారు మరి ఆర్కిటెక్ట్ ఎవరంటే అరుణ్ ప్రభు ఎన్జీ అతను చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ ఈ ఆటో హోమ్ ఎంతో మందికి నచ్చుతోంది ఎందుకంటే అంత తక్కువ చోట్లోనే ప్రభు బెడ్ కిచెన్ బాత్రూమ్ అన్నీ సెట్ చేశాడు నెటిజన్లు దీన్ని చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఆనంద్ మహీంద్రా తన కోసం ఇలాంటిది ఒకటి చేసి పెట్టమని కోరారు నిజానికి ప్రభు దీన్ని ఎప్పుడో చేశారు ఆనంద్ మహీంద్రా కాస్త ఆలస్యంగా దీన్ని చూశారు అయితేనే ఆర్కిటెక్ట్ వివరాలు తెలిసేలా తనకు సాయం చేయాలని ఆనంద్ మహీంద్రా నెటిజన్లు కోరారు అరుణ్ ప్రభు మరిన్ని పెద్ద ప్రాజెక్టులకు డిజైన్ చేయాలని ఆనంద్ మహీంద్ర కోరారు బొలేరో లాంటి పికప్ వాహనాలు కూడా క్యారవాన్ లాగా మార్చాలన్నారు అలా చేయాలనుకుంటే తమను కలవాలని కోరారు ఆనంద్ మహీంద్ర ట్వీట్కి ఎదిరిపోయి రెస్పాన్స్ వస్తోంది లైక్స్ కామెంట్ తుఫాన్లో వస్తున్నాయి చాలా చాలామంది హోమ్ అదిరిందని ప్రభుని మెచ్చుకుంటున్నారు అరుణ్ తమిళనాడులోని నమక్కల ప్రాంతానికి చెందిన వారని ఓ నెటిజన్ అజయ్ కర్లాగ్ తెలిపారు మరో యూజర్ ఆటోపై ఇంటిని అరుణ్ జస్ట్ వన్ ల్యాక్ ఖర్చుతోనే తయారు చేసినట్లు తెలిపారు ఆ లెక్కన కొత్త ఆటో ధరని మ్యాక్సిమం టూ ల్యాక్స్ అనుకున్న మొత్తం త్రీ ల్యాక్స్లో క్యారవాన్ అనేది వచ్చేస్తుంది అనుకోవచ్చు జనరల్గా కేరళలో తయారయ్యే పెద్ద క్యారవాన్లు పదహారు లక్షల దాకా ఉంటాయి ప్రభు చేసింది సామాన్య మధ్యతరగతి వారు కొనుక్కునేందుకు వీలుగా ఉండటం మంచి విషయం ట్రీ ఐసోలేషన్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా హోమ్ ఐసోలేషన్ అని విన్నాం కానీ ఈ ట్రీ ఐసోలేషన్ ఏంటో మాకు తెలియదని అంటారా అవును హోమ్ ఐసోలేషన్ అంటే ఏంటి ఇంట్లో ఉండే ఐసోలేషన్ అయిపోవడం అంటే ఇంట్లోనే ఓ మూలన ఓ రూమ్లో ఒంటరిగా కొన్ని రోజుల పాటు ఉండడం దాన్నే ఇప్పుడు మనం కరోనా వస్తే హోమ్ ఐసోలేషన్ అంటున్నాం అయితే ట్రీ ఐసోలేషన్ అంటే చెట్టు మీదకు ఎక్కడికక్కడే ఉండటం అన్నమాట ఇదో రకమైన ఐసోలేషన్ పది రోజుల వరకు ఈ శివ చెట్టు మీదనే నివాసం ఉన్నాడు తిండి కూడా అక్కడే రాత్రి నిద్ర కూడా అక్కడే శివకు కావలసిన వాటిని తమ కుటుంబ సభ్యులు చెట్టు మీదకి పంపిస్తుంటారు ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి చివరకు చుట్టుపక్కల గ్రామాల జనాలు కూడా శివను చూడ్డానికి వస్తున్నారట భలే విచిత్రంగా చెట్టు మీద ఐసోలేట్ అయ్యాడు ఐడియా బాగుందంటూ శివను అందరూ మెచ్చుకుంటున్నారట ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి